చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు ఓకే, హార్డ్ వర్కర్, హార్డ్ వర్కర్. బాలకృష్ణ గారు సార్. బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు అబ్బాయి అండి. వెంకటేష్ అన్న నాగార్జున గారు సార్. వాళ్ళు వాళ్ళ తండ్రులు కొడుకులు. అండ్ మీకు ఇన్స్పైరింగ్ ప్రొడ్యూసర్ ఎవరు సార్? నాకు ఇన్స్పైరింగ్ ప్రొడ్యూసర్ ఇప్పుడున్నోళ్ళ పాతడు ఆల్ టైం అంటే విజయవాడ వాళ్ళే వస్తారు, లేకపోతే మా సారథి స్టూడియోస్. అంటే సామాజికంగా తీసిన సినిమాలు సారథి స్టూడియోస్ తీసినాయి. సామాజిక స్పృహతో తీసిన సినిమాలు మొదట్లో మాలపిల్ల అవన్నీ తీసిన వాళ్ళు వాళ్ళే తీసారు. ఆ నలుగురు గురించి మీ ఒపీనియన్ సార్? వాళ్ళు కాకపోతే ఇంకో నలుగురు వస్తారే, వాళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ నలుగురు కాకపోతే బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు బెటర్ కంపెనీ, నువ్వు పెట్టకపోతే ఇంకోటి పెడతాడు. మీలాంటి వాళ్ళు 200 మంది ఉన్నారు. మొదట్లో ఎవరు పెట్టారు? 3 ఉండేవి కదా, ఇప్పుడు 300 మంది వచ్చారు. ఇప్పుడు వాళ్ళకే ఎప్పుడో వస్తారు, ఇంకో 400 మంది వస్తారు. మొదట్లో వాళ్ళు పెట్టినారు కంటే నలుగురే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఆయన ఆయన అర్థం చేసుకోవాలి ఫస్ట్. రామ్ చరణ్ గారి గురించి? రామ్ చరణ్ సార్, రామ్ చరణ్ మన రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఆయన అల్లు అర్జున్ గారు సార్? అల్లు అర్జున్ అతను నిత్య కృషివలుడు అంటారు. ఎన్టీఆర్ గారు సార్? గుడ్ యాక్టర్. యాక్టర్ ఆర్ లీడర్ సార్? ఆయన అవుతాడు అంటారా లీడర్? లీడర్ అంటే బయటకు వస్తే అంతకంటే గొప్ప లీడర్ దొరకడు మనకి. ఎందుకంటే వాక్చాతుర్యం ఉంది, అంత వాక్చాతుర్యం ఉన్న రాజకీయ నాయకుడు దొరకడు. అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తే మాత్రం వాక్చాతుర్యంతో. వాక్చాతుర్యంతో ప్రజలను ఆకర్షించగలరు, కానీ నాయకులను ఆకర్షించలేరు కదా సార్? అంటే నాయకులు వాళ్ళ సీటు పోతుంది అనుకుంటే అంటే ఇంకో ఒక చిన్నది సార్, అంటే ఆ రోజు ఒక ప్రత్యేక అంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్లో వచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్ గారు గెలవడానికి కారణము ఆయన వచ్చినప్పుడు ఆయన తేజస్సుతో పాటు అక్కడ ఉన్న లోకల్గా ఉన్న నాయకులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. ఆయన ఎవరెవరికి సీట్లు ఇచ్చారో కొంతమంది ఆయన ఓన్లీ ఫోటోతో గెలిచిన వాళ్ళు, అలా కాకుండా కొంతమంది వాళ్ళకి స్వతహాగా అక్కడ బాగా డెవలప్డ్ పర్సన్స్కి ఆయన ఇవ్వడము వెల్ మెయింటైన్డ్ ఇదితో గెలవడం జరిగింది సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కేవలం ఆయన ఏదైతే ఫాలోయింగ్ మాత్రమే వచ్చింది తప్ప లోకల్గా ఉన్న నాయకులు ఒక్కరు చెప్పుకోదగిన నాయకుడు ఒక్కరు కూడా లేడు అనేది, అందుకే ఆయన ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఎలక్షన్ చేసి ముందు కొంతమందిని చేర్చుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఎన్టీఆర్ చిరంజీవి గారికి కూడా చంద్ర ఎన్టీ రామారావు గారు 8 నెలలు తిరిగి వచ్చి ఊళ్ళన్నీ తిరిగి ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక మంచి అభ్యర్థిని ఎత్తుక్కొని ఆ ఊరికి చాలా మంచి చేశాడు, చాలా నెమ్మదస్తుడు, చాలా సన్మార్గంలో నడిచేవాడు, సమాజానికి మంచి చేసేవాడు, ఆ ఊరికి పెద్ద మనిషి ఇతనైతే గెలిపిస్తారు, ప్రజలే గెలిపిస్తారు అనుకున్న వాళ్ళని మాత్రం ఎత్తుక్కుని వాళ్ళందరినీ యువకుల్ని అందులో ఎక్కువ మందిని తీసుకొచ్చి కంటెస్ట్ చేయించుకుని అప్పుడు ఏమైంది, ఆయనతో పాటు ఆయన చరిష్మాతో పాటు ఆయన సపోర్ట్ పెరిగింది. పాత వాళ్ళని ఎవరిని తీసుకోరు ఆయన, అంత కొత్త వాళ్ళు యంగ్స్టర్స్. ఇప్పుడు ముసలివాళ్ళంతా అప్పుడప్పుడు వచ్చిన యంగ్స్టర్స్. సో నేను అదే ఈయన చెప్పినప్పుడు ఈయనేంటి మళ్ళీ అక్కడ పాత పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ నేను తీసుకున్నా, ఒకటి సెక్రటరీని చేశాడు, ఒకటి ఇంకోటి చేశాడు, ఇంకోటి వైస్ ప్రెసిడెంట్ చేస్తున్నాడు, ఇది తప్పు పవన్ కళ్యాణ్, నువ్వు ఊళ్ళో మట్టి తిరుగుతున్నావు కదా, తిరిగినప్పుడు అక్కడ ఎత్తుక్కురావయ్యా అని చెప్పాను నేను. నా దాంట్లో పెట్టి ఆయనకి చెప్పలేదు మనం. సో నా ఒపీనియన్ ఎందుకు ఆ రోజుకి ఈ రోజుకి ఎన్టీ రామారావు గారి పేరు చెప్తా, ఎన్టీ రామారావు గారు చేసిన ఎక్సైజ్ అటువంటిది. ఈ ఎక్సైజ్ ఇంకెవరు చేయలే, రాజశేఖర రెడ్డి గారు వెళ్లకుండా చేశాడు అటువంటి ఎక్సైజ్ కొంతవరకు. బట్ ఆయనకి ఉన్న పరిధి ఏంటంటే ఆల్రెడీ ఉన్న నాయకులను వదిలిపెట్టలేరు కదా, కొంతమంది ఉంచుకుని కొంతమంది తెచ్చుకున్నాడు ఆయన. బట్ ఇంకెవరు ఈ ఎక్సైజ్ చేయలే, ఈ ఎక్సైజ్ చేస్తే అన్ని పార్టీలు గెలుస్తాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తింటూ ఉంటారు, దేంట్లో అంటే దాంట్లో తింటారు. ఎన్టీ రామారావు కంటే ఎక్కువ చేస్తారు. ఎన్టీ రామారావు గారు రోడ్డు మీద పడుకున్నాడు, ఎప్పుడైనా పడుకున్నాడు పవన్ కళ్యాణ్ రోడ్డు మీద. అయితే మహేష్ బాబు గారు గురించి సార్, ఆన్లైన్. మహేష్ బాబు మంచి అందగాడు. అండ్ ఈ తరంలో మీకు ఇష్టమైన నటుడు ఎవరు సార్? ఇప్పుడున్న బ్యాచ్లో ఉన్న బ్యాచ్లో అల్లు అర్జున్ అవుతాడు, లేకపోతే ఎన్టీఆర్, వాళ్ళిద్దరే ఇద్దరు ఇద్దరు ఒక్కళ్ళని తక్కువగా చెప్తానికి లేదు.